మట్టిని తాకిన చేతులకు మరి మరీ దండలో రామ, మొక్కలు నాటిన చేతులకు పరి పరీ దండలో, మట్టిని తాకిన చేతులకు మరి మరీ దండలో రామ. అందరికి నమస్కారం. మనకి ప్రకృతి వ్యవసాయంలో అసలు పిండి కట్లు రసాయనిక ఎరువులు లేకుండా ఎట్ట పండుతుంది అనేది చాలామందికి సందేహం. ఇది మామూలుగా పండవగాడ కా, దానికి ప్రత్యామ్నాయంగా మనం బీటుకాయల పొలాల్లో జీలగలు, పిల్లిబెసర్లు, జనుము, ఎంపలి, ఈ విధంగా పచ్చిరొట్టె ఎరువులు రకరకాలు మొదలగు ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. వాటి భూమి అనుకూలాన్ని బట్టి అవన్నీ చల్లుకోవడం జరుగుద్ది. ఇప్పుడు దాకా మీరు మాకు ముందు చూసిన ఆ ఇడవలు, ఆ జీలగ మొలకలు, చిన్న మోవులు అన్నీ కనిపిస్తున్నాయి. ఒక 5 రోజులైంది చల్లి, అవన్నీ బాగా బ్రహ్మాండంగా ఈ శునుకులు కూడా బాగా బలవడం జరిగింది. అవన్నీ వచ్చి అంత ఎత్తు అయిన తర్వాత, ఒక 3 అడుగులు పెరిగిన తర్వాత వాటిని భూమిలో కలయి దున్నేస్తే అది ఒక మంచి సత్వ. తరువాత మనం పశువులు ఎరువు, పశువులు మాగిన ఎరువు కూడా దాని మీద వాలడం జరుగుద్ది. వాటి వల్ల ఏంటంటే రసాయనిక పిండి ఎరువు మందులు ఆ ఎరువులు వేసినంత ఎక్కువ దిగుబడి రాకపోయినా అవి 4.5 వస్తే ఈ 3.5 పడతాయి. ఆ 1.5 పూట తగ్గినా పర్వాలేదని దిగుబడిలో ఆర్గానిక్ రైతులు అంటే ప్రకృతి వ్యవసాయ రైతులు త్యాగాలు చేసి తక్కువ పడినా పర్వాలేదు, మన లక్ష్యాలు ముఖ్యమని వాళ్ళు ఆ విధంగా ముందుకు పోతుంటారు. ఇది ఈ పొలాల్లో విషయాలు.